మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాల సిబిఐ విచారణకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావడానికి పులివెందుల నుంచి బయలుదేరి వెళ్లారు. సిఆర్పిసి 160 సెక్షన్ కింద అవినాష్ కు సిబిఐ నోటీసు జారీ చేసింది. 2019 మార్చి 15న వివేక హత్య జరిగినప్పటి నుంచి ప్రతిపక్షాల వేళ్లన్నీ ఎంపీతో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిపై వైపే చూపిస్తున్నాయి. రెండువేల ఇరవై మార్చి 11న హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు చేపట్టినప్పటి నుంచి 2248 మంది సాక్షులు అనుమానితులను విచారించి వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. ఆ వాంగ్మూలాలు సేకరించిన ఆధారాలతో ఇప్పుడు కీలకమైన అవినాష్ రెడ్డి విచారణకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేక కేస్ హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ అయినందున విచారణ ముమ్మరం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తోంది. దర్యాప్తు అధికారి రాన్ సింగ్ పేరుతో ఈ నెల 24న ఎంపీకి నోటీసులు జారీ అయ్యాయి. వివేక దారుణ హత్య కేసులో సాక్ష్యాధారాలను పక్కదో పట్టించారనే ఆరోపణలను వైఎస్ అవినాష్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి కాకుండా షర్మిలకో, విజయమ్మకో లేదంటే తనకో ఇవ్వాలనేది వివేక పట్టుబట్టారు. ఇది తెలిసే అవినాష్ రెడ్డి కుటుంబం కుట్రకు పాల్పడి ఉంటుందనే అనుమానాలను సిబిఐ వ్యక్తం చేస్తోంది. వివేక కేసులో అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా ప్రస్తావించారు. వివేకను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి 40 కోట్లు ఇస్తారంటూ ఎర్రగంగిరెడ్డి తమకు చెప్పారని అతను తెలిపాడు. ఎవరూ భయపడవద్దని, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మనల్ని చూసుకుంటారంటూ గంగిరెడ్డి భరోసా ఇచ్చారని కూడా దస్తగిరి వెల్లడించినట్లు సిబిఐ చార్జ్షీట్లో పొందుపరిచింది. ఇక దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి అరెస్టు సందర్భంగా పులివెందుల కోర్టుకు వచ్చిన అవినాష్ రెడ్డి తమ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను బెదిరించినట్లు సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. వివేక కేసును 2.5 ఏళ్లకు పైగా దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఇన్నాళ్లకు ఎంపీని విచారణకు పిలిచిన నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.